నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్ ఫిల్మీ ఫోకస్. హీరోలు ప్రస్తుతం తమ మార్కెట్ ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కొత్త కథలని, కొత్త పాత్రలని ఎంపిక చేసుకుంటున్నారు. యూనివర్సల్ కాన్సెప్టులతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కినేని, నాగ చైతన్య కూడా అదే రూట్ లో వెళ్తున్నారు. ఇక ప్రస్తుతం కొత్త లుక్ తో అట్రాక్ట్ చేస్తున్నారు. నాగ చైతన్య, చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఫుల్ గా గడ్డం పెంచేసి మాస్ లుక్ లో దర్శనమిస్తున్నారు. రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితో ఈ మూవీ తెరకెక్కుతూ ఉంది. భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాలో చైతుకి జోడిగా సాయి పల్లవి నటిస్తుంది. ఈ సినిమాలో రాజు అనే ఒక మత్స్యకారుడి పాత్రలో నాగ చైతన్య కనిపించనున్నట్లు విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ లో బోటులో నవ్వుతూ కనిపించిన చైతన్య తాడును పట్టుకుని ఉన్నారు. మెడలో ఎర్రటి తుండుతో పక్క లోకల్ అనేలా దర్శనమిచ్చారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తండేల్ సినిమా షూటింగ్ సెట్ లో ఈ ఫోటో దిగినట్లు తెలుస్తుంది. తండేల్ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఖచ్చితంగా ఈ సినిమాతో నాగ చైతన్య బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడనే మాట వినిపిస్తుంది. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో నడవబోయే ఈ మూవీలో చైతన్య ఫిషర్మెన్ గా కనిపించబోతున్నారు. తండేల్ సినిమాలో చైతు లుక్ కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత వీరుపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య ఒక సినిమా చేయబోతున్నారు. ఈ మూవీ కూడా వీరుపాక్ష తరహాలోనే థ్రిల్లర్ జోనర్ లో ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో చైతుతో కార్తిక్ దండు చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ ఏడాదిలోనే కార్తిక్ దండు దర్శకత్వంలో మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక తండేల్ మూవీ ఈ ఏడాది ఆఖరులో డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తండేల్ సినిమా సక్సెస్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో నాగ చైతన్య మార్కెట్ అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది. మరి అతను ఎలాంటి రికార్డులు అందుకుంటాడో చూడాలి. మరిన్ని సినిమా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. జీటీవీ న్యూస్ ఫిల్మీ ఫోకస్.